టానిక్ షాప్ నిర్వాహకులకు ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసింది. అర్ధరాత్రి 2 గంటల వరకు లిక్కర్ అమ్మకాలను నిలిపివేయాలని నోటీసుల్లో పేర్కొంది. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో వెసులుబాటును కుదించింది ఎక్సైజ్ శాఖ. టానిక్ లిక్కర్ షాపులన్నీ రాత్రి 11 గంటలకు మూసివేయాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. టానిక్ మద్యం దుకాణాల తనిఖీల్లో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఏ మద్యం షాపుకు లేని వెసులుబాటు టానిక్ లిక్కర్ గ్రూప్స్ కు ఉన్నట్లు గుర్తించారు. టానిక్ గ్రూప్స్ కు A4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని ఎలైట్ అనుమతులు కేవలం టానిక్ బ్రాండ్ కు గత ప్రభుత్వంలో అధికారులు కేటాయించారు. ఇది ఎక్సైజ్ శాఖ పాలసీకి విరుద్ధంగా ఉందని అధికారులు చెప్తున్నారు. ఎస్ డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, టానిక్ లిక్కర్ నోటీసులకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సూర్య, హైదరాబాద్లో చూసినట్టయితే ఈ టానిక్ ఎలైట్ క్యూబై టానిక్ సంబంధించినటువంటి మద్యం లిక్కర్ మాటలపైన కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో పాటుగాను జిఎస్టీ అధికార యంత్రాంగం ఏకకాలంలోనే 11 చోట్ల కూడా దాడులు కొనసాగించడం జరిగింది. ఈ క్రమంలో చూసినట్టయితే తనిఖీలు చేసినటువంటి క్రమంలో కూడా సంచలనమైనటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే ఈ టానిక్ లిక్కర్ మార్ట్లకు కూడా ఒక స్పెషల్ జీవోను జారీ చేయడం జరిగింది. అందులో రాత్రి 2 గంటల వరకు కూడా ఈ మద్యం అమ్మకాలు చేసుకోవచ్చని ఇచ్చినటువంటి జీవో, స్పెషల్ జీవో కూడా ఉంది. అంతేకాకుండా కూడా వీళ్ళు వివిధ అంటే 18 బేవరేజెస్ నుంచి అంటే వివిధ డిపోల నుంచి కూడా నేరుగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా మద్యాన్ని తీసుకునే వెసులుబాటును కూడా కల్పించడం జరిగింది. మొత్తానికి ఇలాంటి స్పెషల్ జీవో అప్పుడు గత ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే సోమేష్ కుమార్, అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ కమిషనర్గా ఉన్నటువంటి చంద్రవదన్ నేతృత్వంలోనే ఒక ఈ స్పెషల్ జీవో వెలువడడం జరిగింది. అంతేకాకుండా ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రముఖ అంటే కొంతమంది డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్లు, అదేవిధంగా బ్యూరోక్రాట్స్ కూడా కలిసి కూడా ఈ ఎక్సైజ్ సంబంధించినటువంటి పాలసీని కూడా రూపొందించారనేటువంటి ఆరోపణలు కూడా వెలువెత్తాయి. అదేవిధంగా ప్రభుత్వానికి ఏదైతే 13.6% ఇందులో ఎగ్జిమిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ పన్ను మినహాయింపును ఏ విధంగా స్పెషలైజ్ కేటగిరీ కింద కూడా ఈ టానిక్ మార్ట్లకు ఇవ్వడం జరిగింది అనే విషయంపైన కూడా పూర్తిగా రివ్యూ కొనసాగించారు. అదేవిధంగా ఎక్సైజ్ శాఖతో పాటుగాను అదేవిధంగా జిఎస్టీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ పూర్తిగా తనిఖీలు కొనసాగించినటువంటి క్రమంలో అప్పుడున్నటువంటి గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ రాత్రి 2 గంటల వరకు మద్యం అమ్మకాలు చేసుకోవచ్చనే ఇచ్చినటువంటి స్పెషల్ జీవోను ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు రద్దు చేయడం జరిగింది. రాత్రి 11 గంటల వరకు మాత్రమే A4 ఎలైట్ కానీ, అదేవిధంగా టానిక్ అనుబంధ సంస్థలు, అదేవిధంగా క్యూబై ఎలైట్ ఈ టానిక్ లిక్కర్ షాపులు నడుచుకునే విధంగా మాత్రమే ఉండాలంటూ కూడా మళ్ళీ ఎక్సైజ్ శాఖ నుంచి కూడా నోటీసులు జారీ అయ్యాయి. మొత్తం మీద చూసినట్టయితే గత ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే ఈ స్పెషల్గా చూసినట్టయితే ఈ లిక్కర్ మార్ట్లు, టానిక్ లిక్కర్ మార్ట్లకు, అదేవిధంగా క్యూబై ఎలైటు, అదేవిధంగా A4 ఎలైట్కు మాత్రం స్పెషల్ జీవోలు జారీ చేసి రాత్రి వరకు కూడా ఈ మద్యం అమ్మకాలు చేసి కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి జిఎస్టీ పన్నుల చెల్లింపు వ్యవహారాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయంలో భారీగా నష్టం చేకూర్చారనే విషయంపైన కూడా ఇప్పటికే జిఎస్టీ అధికార బృందము, ఎక్సైజ్ శాఖ కూడా గుర్తించడం జరిగింది. గత 3 రోజుల నుంచి కూడా దాడులు తనిఖీలు చేసినటువంటి క్రమంలో కూడా పెద్ద ఎత్తున గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ నాయకులే ఇందులో బినామీలుగా ఉంటూ కొంతమందితోటి అంటే ఈ బళ్ళారికి సంబంధించినటువంటి అమిత్ రాజ్, అదేవిధంగా లక్ష్మణ్ రాజ్ ఇద్దరు కలిసి కూడా ఈ లిక్కర్ మార్ట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా చూసినట్టయితే ఈ లిక్కర్ మాఫియా ద్వారా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలను సంపాదించుకునేటువంటి పాలసీని రూపొందించారు. అదేవిధంగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయంలో పూర్తిగా నష్టం చేకూర్చేలాగా కూడా ఈ స్పెషల్ జీవోలను జారీ చేసింది గత ప్రభుత్వం అనేది కూడా ఇప్పటికే సంచలనమైనటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి. గత సంబంధించినటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారి యొక్క కుమారులు కావచ్చు, అదేవిధంగా బ్యూరోక్రాట్స్ సంబంధించి చూసినట్టయితే కూడా సీఎంఓలో ఉన్నటువంటి అధికార సంబంధించినటువంటి కొడుకుల పాత్రను కూడా ఇందులో వెలుగులోకి రావడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే కూడా ఇందులో మద్యం సంబంధించినటువంటి ఒక స్పెషల్ జీవో జారీ చేసి లిక్కర్ను మాత్రం భారీ ఎత్తున అమ్మకాలు చేశారు. వివిధ బేవరేజెస్ నుంచి కూడా వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకునే వెసులుబాటును కూడా కల్పించడం జరిగింది. అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా ఈ టానిక్, A4 ఎలైటు, అదేవిధంగా క్యూబై ఎలైటు
ఈ లిక్కర్ మార్టులకు అమ్ముకునేటువంటి వెసులుబాటును గత ప్రభుత్వం ఎందుకు కల్పించింది, వీరి నుంచి వెళ్ళి ఏ క్విడ్ ప్రోకో లాగా కూడా ఏ విధమైనటువంటి లాభాలు పొందింది అనే విషయంపైన కూడా ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతుంది. ఇందులో ఉన్నటువంటి కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం మాత్రం కోట్లాది రూపాయలు నష్టం చేకూరుతుందని ఇప్పటికే అధికార యంత్రాంగం గుర్తించడం జరిగింది. ఇక గత ప్రభుత్వం సంబంధించి ఏదైతే జియో ఉందో ఆ జియోను రద్దు చేస్తూ ఇప్పుడు రాత్రి 11 గంటల వరకే ఈ టానిక్ అనుబంధ సంస్థలు నడుచుకునేలాగా కూడా మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఇటు ఎక్సైజ్ శాఖ నుండి కూడా నోటీసులు జారీ చేసి మొత్తానికి భారీగా టానిక్ షాపులకు మాత్రం ఒక షాక్ అని చెప్పొచ్చు. మొత్తానికి గతంకు చూసినట్టయితే గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి అంటే పెద్ద ఎత్తున కార్పొరేట్ తరహా సంబంధించినటువంటి ఈ టానిక్ షాపులు నడపడం ద్వారా కూడా చిన్న చితక అంటే వైన్ షాపులు కూడా భారీగా నష్టపోయారని కూడా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఈ తెలంగాణలో ఉన్నటువంటి వైన్ షాప్ అసోసియేషన్ కూడా ఇప్పటికే జిఎస్టీ అధికార యంత్రాంగాన్ని కూడా వాళ్ళు ఫిర్యాదులు ఇస్తున్నారు. అదేవిధంగా ఎక్సైజ్ శాఖ కూడా వెళ్ళి తమ యొక్క గోడును కూడా వెళ్ళిపోసుకోవడం జరుగుతుంది. మొత్తానికి ఇలాంటి టానిక్ A4 ఎలైట్, అదేవిధంగా క్యూబై ఎలైట్ టానిక్ లిక్కర్ మాటలతో మాత్రము ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైన్ షాపులు చిన్న చితక బార్ షాపులు కూడా భారీగా తాము నష్టపోయామని కూడా వాళ్ళు కూడా ఇటు ఎక్సైజ్ శాఖను కలిసి ఫిర్యాదులు ఇస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ ధనరాజ్.